హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలామందికి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటారు, బట్ చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటారు. బికాస్ కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ట్రైనింగ్ లేకపోవడం వల్ల. బట్ నిజానికి స్టాక్ మార్కెట్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి గైడెన్స్ తీసుకొని ఎంటర్ అయితే రాణించగలుగుతాము, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. సో అయితే స్టాక్ మార్కెట్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఎక్కడ ఎక్కడ చూడాలి, ఎట్లా న్యూస్ చూడాలి, ఎందులో చేయాలి, ఏం గైడెన్స్ ఉండదు అలాంటిది. దీని మీద కాదు, ఒక మంచి ట్రైనింగ్ పెట్టాలి, స్టార్ట్ చేయాలి, మంచి ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్ వేలో, కరెక్ట్ పాత్ వేలో తీసుకెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? అసలు మీ స్టాక్ మార్కెట్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా నేను నా స్టాక్ మార్కెట్ జర్నీ అంతా కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్స్. దాదాపు 18 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్. 18 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్గా నేను సక్సెస్ అయ్యా, కానీ 10 ఇయర్స్ ట్రేడింగ్లో 10 ఇయర్స్ ఫెయిల్యూర్. కంటిన్యూగా ఒక 10 ఇయర్స్, స్టార్టింగ్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఓకే. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, కొంటున్నాం, అది 4 రోజులు పోయాక అమ్ముతున్నాం, అది ఓకే. కానీ ట్రేడింగ్లో మనం చేయాలి, ట్రేడింగ్లో అంటే ఇన్వెస్ట్మెంట్లో మనకున్న అమౌంట్కి వచ్చే అవుట్పుట్ తక్కువ ఉంటుంది. అదే ట్రేడింగ్లో ఏంటంటే ఇంట్రాడే కానీ లేకపోతే సమ్ స్వింగ్ ట్రేడ్ కానీ వీటిల్లో బాగుంటుంది అనిపించి ఈ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఈ ఆప్షన్స్, ఈ ఫ్యూచర్స్ వీటిలో ట్రై చేస్తే ప్రతి వాళ్ళం కూడా ఫెయిల్ అవుతాం. 10 ఇయర్స్ పడుతుందా అంటే అంత టైం పట్టింది? ఎందుకు రీజన్ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ఆ టైంలో మాకేంటంటే ఒక సరైన అవగాహన లేదు మార్కెట్ మీద, కానీ చెప్పేవాళ్ళు కూడా లేరు. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు ఈ షేరు పెరుగుతుందని ఒక 10 షేర్లు కొనుక్కొని వాటిల్లో 4-5 పెరుగుతుంటాయి. అంటే అటు ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇటు ట్రేడింగ్లో కానీ ఒక కరెక్ట్గా ఇది గైడెన్స్గా కానీ లేకపోవటం వల్ల మేము చాలా టైం వేస్ట్ అయిపోయింది మాకు. అలాగే ఇప్పుడు ఏమంటానంటే ఏ పని అయినా కానీ ఇప్పుడు ఇదంతా అర్థమయ్యాక మనకి అర్థమైంది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏ పనైనా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం, 2 శాస్త్రం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం చేయటం, స్ట్రాటజీ తెలుసుకొని దాంట్లో చేయడం శాస్త్రం. ఈవెన్ మనం డైలీ రొటీన్ ఇదే చెప్తున్నా, కుకింగే తీసుకోండి. ఇప్పుడు నాకు సాల్ట్ అంటే చాలా ఇష్టం, నేను కూరలో ఎంత సాల్ట్ వేసాననుకోండి నేనే తినలేను. అంటే ఏంటంటే నా ఇష్టం అనేది లేదు చాలా విషయాల్లో. సో ఈ శాస్త్రం అనేది ఫస్ట్ మనం ఎవరు చెప్తారు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా మనం టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకి ఈ ట్రేడింగ్లో అకౌంట్ ఓపెన్ చేస్తాము, అలాగే డబ్బులు వేసుకుంటాము, డైలీ మనకి ఏవో ఎక్కడి నుంచో సోర్స్ నుంచి మనం ఏదో తీసుకొని చేసేద్దాం అనుకొని చేసేసుకుంటాం. ఎవరికి ఇష్టం వచ్చిన కంపెనీలో వాళ్ళు షేర్ పెట్టడము, లేకపోతే ఎవరికి ఇచ్చినట్టు ఎప్పుడు పుట్టు కాల్ పెట్టేసుకోవడము చేస్తున్నాం. దానివల్ల ఏమవుతున్నాం అంటే మనం ఫెయిల్ అవుతున్నాం. అంటే మనం ఆ సరైన శిక్షణ లేకుండా మనం ఫెయిల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే బేసిక్గా 2 రకాల ప్రజలు ఉన్నారు, వర్గాలు. ఒకళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్, అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్స్ అనమాట, ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నారు, దే హ్యావ్ వెరీ గుడ్ మనీ. రెండో సైడ్ ఏంటంటే అన్ప్రొఫెషనల్స్ విత్ లెస్ మనీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అన్ప్రొఫెషనల్స్ అంటే సరిగ్గా అవగాహన లేని వాళ్ళు, తక్కువ అమౌంట్ ఉండి అవగాహన లేని వాళ్ళు ఏమవుతున్నారంటే రోజు కూడా లాస్ అయిపోతున్నాం. సో ఎందుకంటే దానికి ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు, ఇదే రీజన్, మన ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే ఐ లూజ్. అలాగే శాస్త్రం చెప్పినట్టు పద్ధతి ఎలా ఉంటుంది, రూల్స్, ఆ రూల్స్ని ఫాలో అయ్యి మనం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఈవెన్ చాలా కంపెనీలు ఏంటంటే మీరు లాస్ట్ గత 10 సంవత్సరాల నుంచి చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీలు దాదాపు ఒక 20-30 కంపెనీలు కూడా 0 అయిపోయినాయి. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కానీ, DHFL కానీ, ఇలా కొన్ని కంపెనీలు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఎస్ బ్యాంక్ కళ్ళ ముందు అందరూ 0 అయిపోయినాయి. సో అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో కానీ ట్రేడింగ్లో కానీ ఏది కూడా గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే మనము రూల్స్ని ఫాలో అయ్యి ఆ రూల్స్ ఏంటో తెలుసుకొని ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. అంటే ఇక్కడ సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ట్రైనింగ్ తీసుకొని నాలెడ్జ్ పెంచుకొని రూల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు సక్సెస్ అవుతున్నాం.
ట్రైనింగ్ తీసుకోకుండా మిగతా వాళ్ళు అన్ప్రొఫెషనల్ చేసే వాళ్ళు ఈ రోజు సెట్ అవుతుందేమో కానీ రేపు వర్కౌట్ అవ్వదు. అంటే ఈ కన్సిస్టెన్సీ సక్సెస్ రావడం కష్టం. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు నేను ట్రేడింగ్ లో సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఏదో ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు, అంతే తప్ప ఇదిగో నేను ఎంటర్ అవటానికి నాకు రీజన్ ఏంటి, నేను ఎందుకు ట్రేడ్ చేస్తున్నా, లేదా నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా, నాది టార్గెట్ ఎక్కడ దాకా వస్తుంది, ఒకవేళ స్టాప్ లాస్ ఎక్కడ, నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత అనే క్యాల్కులేషన్ వీళ్ళెవరికి ఉండదు. కాబట్టి ఏంటంటే ఎమోషనల్గా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతుంటాం కాబట్టి వీళ్ళు 100% లూజ్ అవుతాం. సో ఇదే జరుగుతుంది అన్నమాట. అందులో ఈ ట్రేడింగ్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ డేంజరస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి స్టాక్ మార్కెట్స్లో ఎంటర్ అవ్వడం ఈజ్ డేంజరస్. స్టాక్ మార్కెట్లో నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అసలు నిజంగా డబ్బు ఉందా, దీనిలో అసలు డబ్బు ఉందా, రీటైల్ వాళ్ళకి సంపాదించగలవా, ఓన్లీ ఎఫ్ఐఎస్, డిఎస్, హెచ్ఎన్ఎస్ వీళ్ళే సంపాదిస్తారా, మామూలుగా మనలాంటి నార్మల్ పీపుల్ ఒక 5 లక్షలు 2 లక్షలు పెట్టుకొని ఇందులో సంపాదించగలవా లేదా అని చాలాసార్లు అనుకునేవాడిని. అనుకొని అసలు ఉందా లేదా అని ఒక 10 ఇయర్స్ నా జర్నీలో ఆ తర్వాత నాకు రియలైజ్ అయ్యా, ఓకే మార్కెట్లో నువ్వు ఎంత ఎంత ఇన్వెస్ట్ చేసావనే కాదు, మీ రూల్స్ ఫాలో అయితే నీ కంపల్సరీ డబ్బులు ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా టీచర్ దగ్గర రావాల్సింది. బేసిక్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్. అంటే ఇప్పుడు మనము చాలా మంది చెప్తారు వారెన్ బఫెట్ మనకున్నారు, ఆయన ఏం చెప్తున్నారు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్లోనే కలిసి వస్తుందండి. కొన్ని బుక్స్ ఉన్నాయి ట్రేడింగ్లో సంపాదించిన వాడు అన్నారు, కొంతమంది ఆప్షన్స్లో సంపాదించారంటారు, కొంతమంది ఫీచర్స్ చేశారంటారు. అల్టిమేట్గా ఏంటంటే ఇవాళ 2024 ఉన్నది వేరు, 19 ఇప్పుడు ఆయన చెప్పిన టైం పీరియడ్ ఏంటి, 1989 వర్కౌట్ అయిన థింగ్ వేరు వేరు. ఇవాళ అన్నీ చేయాలి మనకి. ఇప్పుడు డైలీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 500 పాయింట్స్ మూమెంట్ ఉన్నప్పుడు వై నాట్ వీ యూటిలైజ్ దట్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ మనం చేయాలి. అయితే దానికో పద్ధతి ఉంది, అది తెలుసుకొని మనం చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఓకే, సో మీరు అన్నారు కదా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని, మీకు గుర్తుందా హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చిన డే, లోయెస్ట్ అంటే హయ్యెస్ట్ లాస్ వచ్చిన డే? దీని మీద నేను వీడియో కూడా చేసాను మేడం. ఒకే ఒక్క రోజులో నేను 10 లాక్స్ లాస్ అయ్యా ఒక రోజులో, జస్ట్ సింగిల్ డే 10 లాక్స్, 2019లో ఎలక్షన్ రోజే. ఈసారి కూడా ఎలక్షన్స్ బాగా దెబ్బతిన్నాయి. ఎలక్షన్ రోజే అదే, అందుకే నేను లాస్ట్ టైం వీడియో కూడా ఎలక్షన్ అప్పుడు చాలా కాస్ట్ ఇచ్చా, 30% 70% అని. అది చూడండి వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను 10 లాక్స్ సింగిల్ డే లాస్ అయ్యా, ఎందుకంటే ఆప్షన్స్ అటు ఇటు కొన్ని. బట్ లాస్ట్ మొన్న నేను సంపాదించా, బికాజ్ నేను నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యింది, రిస్క్ రివార్డ్ క్లియర్గా ఉన్నాం కాబట్టి నాకేం ఎఫెక్ట్ అవ్వాలా, మళ్ళీ నార్మల్ అయ్యా. ఆ రోజు బాగా ఎఫెక్ట్ అయ్యాను, అది కవర్ చేయడానికి 6 మంత్స్ పట్టింది. మరి 10 లాక్స్ అంటే ఇట్స్ లైక్ ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి మేడం? హారిబుల్, అది ఎవరికి కూడా రాకూడదు. బట్ అసలు భగవంతుడి దయలు మళ్ళీ బయటపడ్డం, అక్కడి నుంచే నాకు అసలు లెర్నింగ్ అర్థమైంది. అప్పుడు అర్థమైంది అనమాట ఇలా కాదు. ఇప్పుడు నేను MBA ఉస్మానియాలో క్యాంపస్లో చేసినండి, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఇంత చదువుకున్న వాళ్ళం మనమేమి మామూలుగా కాదు కదా, ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నానని అప్పటి నుంచి నేను రియలైజ్ అసలు బుక్స్ అన్నీ చదువుకొని అసలు ఎక్కడ ఉంది. ఇప్పుడు ఆప్షన్స్లో 30 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ చేశాను నేను. మళ్ళీ ప్రాక్టికల్గా చేశాను, ఫీచర్స్ ఎప్పుడు చేయాలి, ఆప్షన్స్ కాంబినేషన్స్ ఏంటి, ఈక్విటీ ఏంటి, అలాగే కమోడిటీస్, అలాగే బాండ్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ETFs, మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ అన్నీ నేను చేసి సక్సెస్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళే చెప్పగలం. ఫస్ట్ నాలెడ్జ్ పర్సనే కదా షేర్ చేసేది. నేను ఎన్నో బుక్స్ చదువుకున్నా, ఆ రోజులు ఇలా మాకు అకాడమీగా లేదు, ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ బేసిక్ లెవెల్ ఉండేది. కానీ ఇవాళ చాలా అడ్వాన్స్ లెవెల్ వరకు మేము చేయగలిగాం. ఆ తర్వాత ఇక 10 ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయిపోయి అర్థం చేసుకుని ఆ తర్వాత మనం నార్మల్ అయ్యింది, సంపాదించుకున్నాం. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏవైతే లెర్నింగ్స్ అయితే నేర్చుకున్నారో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినవి, అవే మీరు థియరిటికల్గా మీరు ట్రైన్ చేస్తున్నారు అంటారా? అవునండి, యాక్చువల్గా నాకు ఆ తర్వాత నేను పోగొట్టుకుని సంపాదించుకొని నార్మల్ ట్రాక్ వచ్చాక నాకు ఒకరోజు రియలైజ్ అయ్యాను. ఇప్పుడు నాలాగే ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానంటే నాకు ఎంతోమంది బుక్స్ చదవటం లేకపోతే ఇంకోటితో ప్రాక్టికల్ అవటం వేరే వాళ్ళ వల్ల నేను సక్సెస్ అయ్యా. సో ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే నేను పాస్ చేయాలి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి వాళ్ళ అంత టైం ఎక్కడుంది, అందులో అంత ఫెయిల్యూర్నే తట్టుకొని నిలబడలేరు. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఏముంది, ఎలా చేయొచ్చు అని ఆలోచించి నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే వాళ్ళు ఎందుకు బుక్స్ ఇవన్నీ రాశారంటే
మనలాంటి వాళ్ళ కోసం. అలాగే ఇప్పుడు మేమందరం ఏంటంటే వీ హ్యావ్ టు పాస్. సో ఇందులో డబ్బు ఉంది, దానికి ఒక ట్రైనింగ్ కావాలి, ఒక ప్రొఫెషనల్గా అవ్వాలంటే దానికి ఒక వే ఉంది. సో ఇప్పుడు నేను ఈ 8 ఇయర్స్ అంతా కూడా మీకు నేను కన్సల్టేటెడ్గా ఒక 2 మంత్స్ కోర్స్ లాగా తీసుకొచ్చాను. ఓకే, సో ఈ 2 మంత్స్లో ఏమేమి నేర్పిస్తారు అంటే ఆప్షన్స్ ఫీచర్సా లేకపోతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సా ఎలా ఉంటుంది? అన్నిటికన్నా ముందు డబ్బులు సంపాదించడం ఎలాగ నేర్పిస్తారు. కరెక్ట్, అందరూ మనకి ఇది నాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు, సార్ నాకు బ్యాంక్ నిఫ్టీ కావాలి, లేకపోతే నాకు నిఫ్టీలో చేస్తాను, లేదా నేను ఓన్లీ ఇది కాదు. అల్టిమేట్గా మన స్టాక్ మార్కెట్కి వచ్చేది ఆప్షన్లా ఫ్యూచరా ఏం కాదు, మనకి డబ్బులు కావాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి ఇన్కమ్ తోటి ఉండాలి, అది గోల్ అన్నమాట. అసలు మనకి గోల్ తెలియకుండా మనం ఏదో అనుకుంటాం అన్నమాట, నాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఎక్కడుంటే అది చేస్తాను. ఇప్పుడు స్ట్రాటజీ అని ఉంటుంది, ఇప్పుడు ఆప్షన్స్ ఉంది అదొక స్ట్రాటజీ, అలాగే ఫ్యూచర్స్ ఈక్విటీ స్ట్రాటజీ. ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ స్టేజ్ దాటిపోయి నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు మార్కెట్ చూసినా నాకు మార్కెట్ అర్థం కావాలి, నేను ట్రేడ్ చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి. ఏ మూమెంట్లో చూసినా మూమెంట్ అర్థం చేసుకోవాలి, మార్కెట్ నాకు అర్థం కావాలి. ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తెలియాలి, అలాగే ఇంట్రాడే ట్రేడ్ తెలియాలి, ఫ్యూచర్స్ తెలియాలి, ఆప్షన్స్ తెలియాలి. ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్, వై నాట్? ఇప్పుడు దీనిలో డబ్బు ఉన్నప్పుడు ఇందులో అన్నింటిలో డబ్బు ఉంది, కాకపోతే అది తెలుసుకొని దాని రూల్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే అది చేయాలి. ఇవాళ రిస్క్ ఎక్కడ ఉంది, మన ప్రాఫిట్స్ వచ్చాయి, ఆ ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేసుకోవటం, అలా ఒక పద్ధతి ఉందన్నమాట. అన్నీ చేయాలి, కాకపోతే ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ చేయాలి. అంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది, లేకపోతే రేపు ఇంట్రాడే ఆపర్చునిటీ ఉంటుంది, ప్రతిదీ క్లారిటీగా అర్థం అవ్వాలి, అర్థం చేసుకుని ఎక్స్పీరియన్స్ తో వాడాలి. ఓకే, సో ఇప్పుడు మీ ట్రైనింగ్ లో ఏదైతే అన్నారో అంటే ప్రొసీజర్ ఎట్లుంటుంది? 2 మంత్స్ వరకు ఇట్లా ఇంట్రాడే ప్రాక్టికల్ గా ఉంటుందా లేకపోతే థియరిటికల్ గా ఉంటుందా? ఇదేంటంటే థియరీ ప్లస్ ప్రాక్టీస్ రెండు చేపిస్తాం మేడం. ఇదేంటంటే బ్యాచెస్ వచ్చి ఈవినింగ్ 8 to 9 ఉంటాయి. సో 2 డేస్ థియరీ, 1 డే ప్రాక్టికల్స్, మండే టు ఫ్రైడే ఉంటాయి. అలాగే ఫ్రైడే ఏంటంటే లైవ్లో మార్కెట్ టైమింగ్స్లో లైవ్లో నేను మొత్తం ఈ 5 డేస్ చెప్పిందంతా లైవ్లో చూపిస్తాను. ఓకే, సో అలాగే నేను మన స్టూడెంట్స్కి అడ్వైజరీ కూడా పంపిస్తాను. సో ఇప్పుడు నేను ఏదైతే చేస్తానో ఆ అడ్వైజ్ కాల్స్ పంపిస్తానో అది వాళ్ళు చేసుకోవచ్చు. అంటే లెర్నింగ్ చేసుకోవచ్చు, ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కోర్స్లోనే. లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్, ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. అంటే దీనిలో ఏంటంటే ఒక 8 పారామీటర్స్ పెట్టుకోవాలి, ఒక 8 ఇండికేటర్స్. చాలామంది ఏంటంటే 1-2 ఇండికేటర్స్ మార్కెట్ని స్టడీ చేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. టోటల్ 8 ఇండికేటర్స్ మనం పెట్టి దానిని ఐడెంటిఫై చేస్తే మనకు కరెక్ట్ యాక్యురేట్ ఎంట్రీ పాయింట్ వస్తుంది. సో ఎంట్రీ ఎక్కడ, టార్గెట్స్ ఎక్కడ, స్టాప్ లాస్లు ఎక్కడ అనేది మనం చూసుకుంటాం. అవన్నీ కూడా మీకు చెప్పి ఒక్కొక్కటి చెప్తూ ఉంటొస్తాం. అలాగే ఈక్విటీస్లో ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆ రెండు వస్తాయి. అలాగే ఫ్యూచర్స్లో కూడా ఎక్కడ ట్రేడ్ చేయాలి. అలాగే ఆప్షన్స్లో దాదాపు ఒక 8-10 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి మీకు ప్రాక్టికల్గా చెప్తాం. ఆ తర్వాత ఏంటంటే ETFs, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఎలా చేసుకోవచ్చు, ITBs, నిఫ్టీ, మన ITBs చెప్పాం మీకు. సో అలా ఐడెంటిఫై చేసుకోవటం. అలాగే ఈవెన్ MCX లో కూడా గోల్డ్, సిల్వర్ కానీ, క్రూడ్ కానీ ఎక్కడ ఉంది ఆపర్చునిటీ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అన్ని వేస్లో ఒక డబ్బులు ఎలా సంపాదించాలి కమింగ్ టు స్టాక్ మార్కెట్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ETFs అన్ని కలిపి ఒక 2 మంత్స్లో మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు డ్రైవింగ్ నేర్పించాను అనుకోండి, ఏ కారే డ్రైవ్ చేయగలం, సో ఎక్కడ ఏ రోడ్డు మీద చేయగలం. సో మీకు ఆ డ్రైవింగ్ నేర్పిస్తాం మేము. సో అనాలిసిస్ నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో ఏ డే అయినా, ఏ మూమెంట్లో అయినా, ఏ టైంలో వచ్చినా కూడా మనం ఏం చేయాలి, మెయిన్ అది డ్రైవింగ్ నేర్చుకోండి. మా దగ్గర మొత్తం డ్రైవింగ్ నేర్పించేస్తే మీరు ఎక్కడే ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, US లో కూడా సంపాదించుకోవచ్చు, ఏ మార్కెట్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి చాలామందికి ఏంటంటే అసలు మొత్తం డ్రైవింగ్ నేర్చుకోకుండా ఓన్లీ పార్ట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతారంటే మీరు అంతవరకే సక్సెస్ అవుతుంటారు. సో అది కాదు, నాకు ఈక్విటీయా, ఫ్యూచరా, ఆప్షనా, గోల్డా, సిల్వరా కాదు, నాకు డబ్బులు కావాలి. సో మీకు డబ్బులు కావాలంటే ఇది నా దగ్గర రండి, మీకు కంపల్సరీ అదంతా కూడా మీకు నేర్పించి ట్రైన్ చేస్తాం, ప్రాక్టికల్గా మీకు చూపిస్తాం. సో ఫార్ ఎంతమంది ట్రైనింగ్, ఎంతమంది? దాదాపు 400 మెంబర్స్ దాకా తీసుకున్నారు మేడం. సో గ్రేట్, అంటే లైక్ ఒక పాత్ వే అన్నట్టు వాళ్ళకి ఇన్ని రోజులు ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, డిగ్రీలు చేయాలా, కోర్సులు చేయాలా, ఒకవైపు చూస్తే జాబ్స్ పోతున్నాయి, ఏం చేయాలి అర్థం కాని టైంలో ఇట్లా స్టాక్ మార్కెట్లో నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అవునండి. సో అంటే ఇందులో ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ఇట్లా కొన్నిసార్లు లాసెస్ కూడా వస్తాయని, మీ ట్రైనింగ్ చేసేటప్పుడు లాసెస్ వచ్చినప్పుడు ఎలా కవర్ చేస్తుంటారు? ఇప్పుడు లాసెస్ అంటే ఏంటంటే మేడం,
ట్రేడ్లో లాస్ అవుతుంది, బట్ ఓవరాల్ ట్రేడింగ్లో అవ్వదు. ఇప్పుడు మనం ఒక 10 ట్రేడ్స్ చేసామనుకోండి, 70% సక్సెస్ అవుతాం, 30% ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ తీసుకుంటే 1:2 రేషియో ఉంటుంది. అంటే లాస్ అయితే సపోజ్ 1000 రూపాయలు అనుకోండి, ప్రాఫిట్ వస్తే 2000 రావాలి. అలాంటి ట్రేడ్స్ ఐడెంటిఫై చేసి చేయాలి. ఓకే, ఇప్పుడు నెల మొత్తం మీద ఒక 10 ట్రేడ్స్ చేసాం అనుకోండి, రఫ్గా 10 ట్రేడ్లో 3 ట్రేడ్స్ పోతే 3000 మైనస్, 7 ట్రేడ్ సక్సెస్ అయితే 7 రోజులు 14000 ప్రాఫిట్. ఓవరాల్గా ఏమవుతుంది, నెట్ చూసుకుంటే 12000 వస్తాయి. సో ఒక 1000 రూపాయలు ఖర్చులు పోయినా 10000 అలా మనకి 11000 వస్తాయి. సో ఇక్కడ ఓవరాల్గా ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం, ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా. ఓవరాల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మొత్తానికి ఎలా ఉంటుంది అనేది మన దానిలో ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ ట్రేడ్ మనం ఒక 10 ట్రేడ్స్ మేము అనలైజ్ చేసామంటే ఖచ్చితంగా 70% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా కాకుండా సపోజ్ మాకు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుంది కానీ మాకు అనాలిసిస్ చేయడం తెలియదు, లేకపోతే ఎట్లా చెక్ చేయాలి మాకు టైం లేదు, జాబ్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్స్లో చేయాలి, అలాంటి వాళ్ళకు వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంటుంది బట్ ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా? 100% మేడం, డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మాకు చాలామంది ఏమంటారంటే కొంతమంది ఆల్రెడీ ట్రేడర్స్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే బయింగ్ సెల్లింగ్ ఇవన్నీ తెలుసు చేసుకోగలరు, వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఇస్తే చాలు. సో మేము అడ్వైజరీ సర్వీసెస్ అంటాం దాన్ని, మీకు అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం. డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో పంపిస్తాం. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు, ట్రేడింగ్ చేస్తానన్నా ట్రేడింగ్ తగ్గట్టుగా, అంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మేము అలాంటి అడ్వైజ్ సర్వీస్ మీకు వాట్సాప్కి పంపించేస్తాం. మంత్లీ మంత్లీ ఫీజు తీసుకుంటాం. ఓకే, డైలీ డైలీ అడ్వైజరీస్ ఉంటాయి, డైలీ ఉంటుంది. అలాగే మీకు అంటే ఇంట్రాడే కూడా ఉంటుంది? ఇంట్రాడే కూడా ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్. ఇంట్రాడే అసలు విత్ ఇన్ స్పాంటేనియస్లో మారుతూ ఉంటుంది, మార్కెట్ అంతా స్పాంటేనియస్గా జరుగుతుంటాయి. ఇంట్రాడే కూడా అంటే ఇక్కడ మీకు మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాడే తీసుకుంటే జనరల్గా ఏమవుతాయంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక సముద్రాన్ని తీసుకున్నాం అనుకోండి, సునామీస్ ఎన్ని ఉంటాయి, ఒక 10 ఇప్పుడు ఒక 200 ట్రేడింగ్ డేస్లో ఒక 20 డేస్ మనకి కాదు, మిగతా 180 డేస్ నార్మల్గానే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అలాంటి రోజుల్లో మనం పక్క వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ 4 ఇయర్స్ దాకా అలాంటి రోజు రాదు, అంత హ్యూజ్ లాస్ వచ్చే రోజు అయితే రాదు. ఇప్పుడు మామూలుగా వస్తాయి, మామూలుగా ఇప్పుడు నార్మల్ డేస్లో మామూలుగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అది ఇంపార్టెంట్ నాకు, మనం ట్రేడ్ చేయాలంటే కొంచెం స్టైల్మేట్ ఫ్రీగా ఉన్న టైం చూసుకుంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక రోజులో ఏమవుతాయంటే కనీసం 2-3% మూవ్మెంట్ వస్తుంటాయి ఏ స్టాక్ అయినా, నిఫ్టీ అయినా కానీ. ఇప్పుడు నిఫ్టీ వంద 200-300 పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ టెక్నికల్గా ఏమవుతుందంటే ఆ చార్ట్స్ని చూసుకుంటే ఇప్పుడు 3:30 నుంచి మార్నింగ్ 9:30 నుంచి 3:50 అంటే 7 అవర్స్ టైం, 7 అవర్స్ ఈజ్ గుడ్ అమౌంట్ మనకి ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ తీసుకోవడానికి. సో అలా చేసుకోవచ్చు. ఓకే, మరి ఫండింగ్ మేనేజ్మెంట్ చేస్తుంటారు అంటే మా దగ్గర ఫండ్ ఉంది, దీన్ని ఫండ్ మేనేజ్మెంట్ అంటే యాజ్ పర్ సెబి రూల్స్ ప్రకారం వాళ్ళ మెమోతీలలో వస్తుందో ఫ్రాంచైజీ అనమాట, వాళ్ళ పేరు మీదే మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో మీకు ట్రేడ్స్ అవి ఫోన్ చేసి రికార్డింగ్ లైన్లో మీకు ఇన్ఫర్మేషన్ చేస్తూ అయ్యే కాల్స్ ఇక్కడ చేపిస్తాం. మీకు టైం లేదన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చేపిస్తుంటాం, మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్ బిఫోర్ ఎంట్రీ ట్రేడ్ వచ్చేటప్పుడు చెప్తుంటాం. సో మీది కార్ మీది డ్రైవింగ్ మాది అన్నట్టు. కరెక్ట్, ఇన్ షార్ట్ టర్మ్స్. సో ఇందులో ఎక్కడ కూడా అంత క్లిస్టల్ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట, ఏం జరుగుతుంది ఏంటనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే డబ్బులు ఉండి టైం లేదు అన్న వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్. సో మరి ఈ ఫండ్ మేనేజ్మెంట్లో సపోజ్ అంటే లైక్ చాలామంది ఇప్పుడు సపోజ్ నాకు 5 లాక్స్ ఉన్నాయి, చాలా కష్టపడి సేవింగ్స్ చేసి మీకు ఇస్తున్నాం టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ కానీ టు ట్రేడ్ కానీ, సో మరి ఆ రిస్క్ రివార్డ్ మీరు మేనేజ్ చేస్తారా? అంటే ఏమన్నా లాస్ వచ్చినప్పుడు లాస్ అదే పర్సంటేజ్ మనం ముందే మాట్లాడుకుంటాం మేడం, మ్యాక్సిమం 20% రిస్క్ ఉంటుంది, అంతకుమించి వెళ్ళకూడదు. సో దాని తగ్గట్టుగానే మనం క్వాంటిటీ తీసుకుంటాం. సో ముందే రిస్క్ మనీ లాస్ కానీ మాట్లాడుకుని లాస్ బేర్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ జాబ్ కాకుండా ఏదైనా కానీ రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయి. బిజినెస్ ఏ బిజినెస్ అయినా ఎంత అంటే నువ్వు ఆ రిస్క్ని తీసుకోగలిగితేనే రివార్డ్కి ఎలిజిబుల్. కరెక్ట్. ఈవెన్ జాబ్లో కూడా ఆ క్వాలిఫికేషన్ మనకు ఉంటేనే మనం జాబ్ మనీ వస్తుంది. సో ఈ రిస్క్ అనేది కామన్ అనమాట, బిజినెస్ అన్నాక ఏ బిజినెస్ అయినా రిస్క్ రివార్డ్ కామన్. నేను అసలు నాకు రిస్కే వద్దు సార్, మీరు అందరి పాయింట్లో ఒకటి ఉంది, నాకు అసలు రిస్క్ రూపాయి కూడా వద్దంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవటమే. ఓకే, సో ఎవరైనా నాకు రిస్క్ వద్దు స్టాక్ మార్కెట్ నాకు అస్సలు నాకు రిస్క్ వద్దు అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్. ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు, నన్ను చాలాసార్లు ఒక ఆయన అడిగేవాళ్ళు నాకు స్టాప్ లాస్ వద్దు సార్, నేను స్టాప్ లాస్ అస్సలు పెట్టలేనని.
నేను స్టాప్ లాస్ పెట్టలేను అనే వాళ్ళకి నేను ఏం చెప్పాను దానికి, ఓకే మీరు ఈ ఫీల్డ్కి సెట్ కాదండి, మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, బాండ్స్లో పెట్టుకోండి, సో లేకపోతే ఈటీఎఫ్స్లో పెట్టుకోండి, సో గోల్డ్ కొనుక్కోండి. అంతేగాని నేను ఈ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో కంపల్సరీ రిస్క్కి కరెక్ట్గా అంటే ఇంత రిస్క్ మేనేజ్మెంట్ చేయగలుగుతాం అంటేనే రావాలి. ఇది జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, బ్రేక్ వేయకుండా నేను డ్రైవింగ్ చేస్తానంటే ఎలా పాసిబుల్ అవుతాయి? సో నేను బ్రేక్ వేసుకోవాలి ఒక్కోసారి, అలాని బ్రేక్ వేసినంత మాత్రాన్ని యు ఆర్ నాట్ ఫెయిల్యూర్. ఒక్కోసారి ట్రేడ్ మనం అనుకున్నట్టు వెళ్ళదు కాబట్టి దాన్ని బయటకు వస్తాం. అలా నేను చేయనన్న వాళ్ళు ఎవరు కూడా ఈ మార్కెట్ సెట్ కారు. అంటే మనం అన్నింటిలో సెట్ అవ్వాలి లేదు కదా మన మైండ్ సెట్కి. సో ఈ క్వశ్చన్లో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఓవరాల్గా మనం సంపాదిస్తాం, మేబీ ఒకటి రెండు ట్రేడ్లు ఫెయిల్ అవుతుంటాయి, దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అల్టిమేట్గా మనం ఒక 5 లక్షలు పెట్టాం, ఒక ప్రయాణం ఎంత వచ్చింది, సో దట్ వీ కెన్ గివ్. ఓకే, సో ఏదైనా కూడా రిస్క్ మేనేజ్మెంట్ తీసుకొని ఆలోచించి ఎందులో మనకి బెనిఫిట్ అవుతుంది, మీరు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు అని ఆలోచించి ఎంటర్ అవ్వడం బెస్ట్ అండి. ఓకే, సో ప్రస్తుతం ఇప్పుడు మీ అకాడమీ ఎక్కడ ఉందండి? నిజాంపేట అండి, కుక్కటిపల్లి దగ్గర నిజాంపేట, హైదరాబాద్, దానిలో రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ అనమాట, కాల్షియం హాస్పిటల్ దగ్గర గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మాది ఉంది. సో మీరు తప్పకుండా రండి ఒకసారి ఆఫీస్. సో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ వీక్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు రేపు బ్యాచ్ వచ్చి రేపు మండే స్టార్ట్ అవుతాయి. మా దగ్గర ఏంటంటే ఎవ్రీ వీక్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూడండి, 9000838355. అలాగే ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ వచ్చి 8008968277. ఇవి మా నెంబర్స్. ఓకే అండి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, బట్ కరెక్ట్ ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అంటారు. ఇవాళ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మేడం, ఎందుకంటే ఎన్నో లక్షలు పోగొట్టుకుంటున్నాం మనం ట్రైనింగ్ లేకుండా, గైడెన్స్ లేకుండా. మీరు ఒకసారి కంపల్సరీ దీనిలో సంపాదిద్దాం అనుకుంటే యూ షుడ్ బి ఎ ట్రైన్డ్ పర్సన్. మనం ఆర్మీకి వెళ్ళేటప్పుడు కూడా డైరెక్ట్గా గన్ ఎవరు కదా, మనకి ట్రైనింగ్ ఇచ్చి ఏది ఎలాగో అని. అలాంటి పవర్ఫుల్ ఆర్మీ అలాగో స్టాక్ మార్కెట్లో కూడా అంత పవర్ఫుల్. మనం అన్ప్రొఫెషనల్గా ఉంటే మన డబ్బులన్నీ పోతాయి. ఏదో ఒకరోజు లక్ వర్కౌట్ అయ్యి వస్తుందేమో కానీ ఓవరాల్గా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేము, సక్సెస్ అవ్వలేము. అందుకే చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం, మీరు మా దగ్గరికి వచ్చి ఒక 2 నెలలు మాతో ఉండి మీరు కనుక ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే యూ విల్ బీ 100% సక్సెస్ఫుల్ అండ్ యూ విల్ కెన్ గెట్ మనీ హ్యాపీలీ. కరెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మంచి అడ్వైస్ కోసం, గైడెన్స్ కోసం, ట్రైనింగ్ కోసం చూస్తున్నారా, లేకపోతే మంచి ఫండింగ్ ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా, ఇలాంటి వాళ్ళందరి కోసం గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ వాళ్ళు ఉన్నారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీకు అన్ని అడ్వైజెస్ ఇస్తారు. ఇది ఇవాల్టి ఎన్టీవీ. థ్యాంక్ యూ.